బంగారం ధర రాకెట్లా దూసుకుపోతుందా? మధ్యతరగతికి అదనంతగా రేటు పెరగబోతోందా? అవునే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. వచ్చే దీపావళి నాటికి బంగారం ధర అనూహ్యంగా పెరగొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపుతో అల్లాడిపోతున్న మిడిల్ క్లాస్కు బంగారం ధర అంచనాలు మరింత టెన్షన్ పెట్టబోతున్నాయి. మధ్యతరగతికి మరో టెన్షన్ మొదలవుతోంది. ప్రస్తుతం 32,500 రూపాయలున్న మార్కుకు దగ్గరలో ఉన్న గోల్డ్ రేట్ త్వరలోనే 34,000 చేరే అవకాశముందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీపావళి నాటికి పసిడి ధర ఈజీగా 34,000 మార్కును దాటుతుందని అంటున్నారు. డాలర్తో పోల్చితే రోజురోజుకు రూపాయి బలహీనపడుతుండటం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇవన్నీ బంగారం ధరపై ప్రభావం చూపుతాయన్నది మార్కెట్ విశ్లేషకుల మాట. 10 గ్రాముల ధర 34,000 నుంచి 35,000 మధ్య ఉండే అవకాశం ఉందన్న భవిష్యత్ అంచనాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ మధ్యతరగతి జీవి ఆశలపై దెబ్బ కొట్టేవే. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర 31,000కు కాస్త అటు ఇటుగా ఉంది. ప్రస్తుతానికి 22 క్యారెట్ల గోల్డ్ 30,350 రూపాయలుంటే 24 క్యారెట్ల గోల్డ్ 32,450 రూపాయలుగా ఉంది. వడ్డీ రేట్లలో మార్పులతో డాలర్పై మరింతగా ఒత్తిడి పెరుగుతోంది. దాని ప్రభావం అమెరికా వ్యాపారంపై పడుతోంది. దీంతో డాలర్పై ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్లు కాస్త ఆటోమేటిక్గా గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. దీంతో సహజంగానే బంగారం ధర దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా ఉంది.